ఇంకొక విషయం గమ్మత్తైన విషయం ఏంటంటే గతంలో అంటే కరోనా మొదటి దశ రెండో దశ మూడో దశ అని చూసాము ఆ కరోనా కన్నా ఇప్పుడు ఇంకా మోస్ట్ పవర్ఫుల్ కరోనా స్ట్రైన్ అనేది ఒకటి వచ్చేసింది అని అంటే కోవిడ్ నైన్టీన్ అన్నారు దాన్ని ఇప్పుడు కోవిడ్ ట్వంటీ ట్వంటీ అంటున్నారు ఇప్పుడు ట్వంటీ వన్ అంటున్నారు ఏంటి ఆ వేరియేషన్ ఏంటి ఇప్పుడు ఉన్న కొత్త స్ట్రైన్ ఏంటి గతంలో ఉన్న కోవిడ్ నైన్టీన్ ఏంటి ఈ మందు దానికంతా సరిపోతుంది అంటారా వైరస్ అని వైరల్ డిసీజెస్ అనేవి ఒక సపరేట్ కేటగిరీ మామూలుగా మనకు ఈ బ్యాక్టీరియా అంటే టైఫాయిడ్ ఇటువంటివి కాకుండా వైరల్ డిసీజెస్ అనేవి కంప్లీట్గా డిఫరెంట్ ఓకే అవి డే బై డే టైం టు టైం దాంట్లో మ్యూటేషన్స్ వస్తూ ఉంటాయి అవి వాటి లక్షణాలు మార్చుకుంటుంటాయి సో ఒకసారి దాని పొటెన్సీ అంటే అంటాం అది పెరుగుతూ ఉంటుంది ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది ఒకసారి దాని అదే విరిలెన్స్ తగ్గిపోయి ఎఫెక్టివ్ లేకుండా పోతుంటాయి సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ వైరస్ వైరల్ డిసీజ్ అనేది వైరల్ కంటిన్యూస్ ఇవాళ స్ట్రెయిన్ రావడం అనేది ఈ వైరస్కే కాదు ఏ వైరస్ కన్నా కొత్త కొత్త స్ట్రెయిన్స్ వస్తూనే ఉంటాయి స్ట్రెయిన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్నిసార్లు వచ్చిన స్ట్రెయిన్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకు వచ్చిన స్వైన్ ఫ్లూ హెచ్ వన్ ఎన్ వన్ తీసుకుందాం దానికి కూడా అప్పుడు వచ్చినది తర్వాత కొత్త కొత్త స్ట్రెయిన్లు వచ్చినాయి కాకపోతే దానికన్నా తక్కువ ఉండడం వల్ల మనం వాటిని పట్టించుకోలేదు తప్ప ఈ కొత్త స్ట్రెయిన్స్ ఇదేదో కొత్త రకం కాదు ఏ వైరస్ కైనా డే బై డే మ్యూటేషన్స్ వస్తూ ఉంటాయి కొత్త స్ట్రెయిన్స్ వస్తూనే ఉంటాయి పిల్లలు కాదు దాంట్లోనే మ్యూటేషన్ వైరస్ ఉన్న లక్షణం అది వైరస్ దాంట్లో దాంట్లో మార్పు చెంది అలా కొత్త స్ట్రెయిన్స్ బయటకు వస్తూ ఉంటాయి సో కొత్త స్ట్రెయిన్స్ బయటకు వచ్చాను మనం రీసెర్చ్ కూడా వైరస్ వైర్ దాని తర పని అది చేసుకుంటే రీసెర్చ్ కూడా దీని వీళ్ళ పని వీళ్ళు చేస్తూనే ఉంటారు ఆ స్ట్రెయిన్ మళ్ళీ నెక్స్ట్ వచ్చిన రిలీజ్ చేసిన నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఇంకో వ్యాక్సిన్ రిలీజ్ చేసినప్పుడు కొత్త స్ట్రెయిన్ కూడా యాడ్ చేసి రిలీజ్ చేస్తారు సో భయపడాల్సింది ఏముండదు సో ఇప్పుడు కొత్తగా నమోదవుతున్న కొత్త స్ట్రెయిన్ కోవిడ్ కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వచ్చు ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు డెఫినెట్ గా డెఫినెట్ గా పనిచేస్తుంది ఎంతో కొంత దానివల్ల ఇమ్యూనిటీ అయితే ఉంటుంది ఆ స్ట్రెయిన్ వచ్చిన వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకున్నా ఆ స్ట్రెయిన్ కు పనిచేయదని అయితే చెప్పలేదు సో పాజిబుల్ ఎంత పాజిబుల్ అనే ఇక్కడ ఉండే కామన్ స్ట్రెయిన్స్ అన్ని కలిపి వ్యాక్సిన్స్ తయారు చేస్తారు సో ఈ వ్యాక్సిన్ తో వచ్చిన ఇమ్యూనిటీ ఆ కొత్త స్ట్రెయిన్ కూడా కొంతవరకు కాపాడవచ్చు సో కొత్త స్ట్రెయిన్ వస్తుంది మళ్ళీ అంటే నెక్స్ట్ వచ్చే వ్యాక్సిన్లో మళ్ళీ ఆ కొత్త స్ట్రెయిన్ కూడా కలిపి మళ్ళీ వ్యాక్సిన్ తయారు చేస్తారు బట్ మీన్ వైల్ ఈ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు తీసుకునే వ్యాక్సిన్ కూడా ఆల్మోస్ట్ జెంటల్గా సేమే ఉంటాయి కాబట్టి కొంచెం మటుకు ఇమ్యూనిటీ ఎదుర్కోగలుగుతాం అంటే ఒకవేళ అట్లీస్ట్ సివియారిటీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ సో ఆ కొత్త స్ట్రెయిన్ వచ్చిన తర్వాతనే వ్యాక్సిన్ తీసుకుందాం ఇప్పుడు పాత స్ట్రెయిన్ ఎందుకు అని అనడానికి లేదు బట్ అమెరికాలో కేసులు పెరిగిపోతున్నాయి అంటే ఇప్పుడు అక్కడ ఉన్న స్ట్రెయిన్ ఓకే ఇప్పుడు అమెరికాలో ఉన్న స్ట్రెయిన్ ఇండియాలో ఇంకా రాకపోవచ్చు ఇండియాలో ఉన్న స్ట్రెయిన్ అమెరికాలో లేకపోవచ్చు అక్కడ జనాల ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు అక్కడ వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి ఇక్కడ వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి సో ఇప్పుడు మనం మామూలుగా మనము పాత స్ట్రెయిన్ చూస్తే ఇప్పుడు ఇటలీలో కానీ స్పెయిన్లో కానీ అక్కడ చూస్తే అక్కడ ఇదే వైరస్ మరి సివియారిటీ ఎక్కువ ఉంది మన దగ్గర తక్కువ ఉంది కంపేరేటివ్గా ఓవరాల్ గా కంపేరేటివ్గా చూస్తే అక్కడ జనాభాకి అక్కడ ఎఫెక్టెడ్ ఇండివిజువల్కి ఇక్కడ జనాభాకి ఇక్కడ ఎఫెక్టివ్ ఇండివిజువల్ చూస్తే చాలా తక్కువనే ఉంది సివియారిటీ కూడా తక్కువనే ఉంది మరణాల రేటు కూడా తక్కువనే ఉంది సో ఇట్ ఇట్ విల్ వే అంటే కంట్రీ టు కంట్రీ ప్లేస్ టు ప్లేస్ స్ట్రెయిన్ బట్టి మారిపోతుంటది ప్రమాదము ప్రమాదం ఉండదు అని నేను చెప్పలేము సివియారిటీ ఎక్కువగా ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు అక్కడ ప్రమాదం ఉన్నది ఇక్కడ తక్కువ ప్రమాదం ఉండొచ్చు అక్కడ ఎక్కువ ప్రమాదం అని ఇక్కడ తక్కువ ప్రమాదం ఉండే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదండు డెఫినెట్ గా ఏ స్ట్రెయిన్ అయినా ఏ అది ఇట్ ఆల్సో కమ్స్ అండర్ కరోనా కాబట్టి దానికి దీనికి ఏం ప్రికాషన్ తీసుకుంటామో దానికి అవే ప్రికాషన్స్ ఉంటాయి దీనికి ఏం ట్రీట్మెంట్ ఉందో దానికి అదే ట్రీట్మెంట్ ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే స్ట్రెయిన్ కొత్తది అది తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుంది తొందరగా కాంప్లికేషన్ తెచ్చే అవకాశం ఉండదు ఉంటుంది తప్ప భయపడాల్సింది అయితే ఏముండదు తెలంగాణలో స్ట్రెయిన్ అంటారు మన దగ్గర నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ మన దగ్గర కొత్త స్ట్రెయిన్ అక్కడ రిలీజ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ వస్తుంది నిజానికి అంత సివియారిటీ ఉంటే ఈ పాటికే డే బై డే డే బై డే ఇవాళ వన్ ఉంటే రేపు టూ టూ ఉంటే ఫోర్ ఫోర్ ఎయిట్ అయిపోయే అలా పెరిగిపోవల్సింది మరి అలా చూద్దా ట్రెండ్ చూస్తుంటే అలా అయితే లేదు కాబట్టి నేను అనుకోవడం ఈ కొత్త స్ట్రెయిన్ ప్రభావం అంతా ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి